Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైదరాబాద్ నాదే, చంద్రబాబుకు ఇంకా అదే ఆశ ధ్యాస. హైదరాబాద్ని తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకునే చంద్రబాబు ఇటీవల అమెజాన్ కంపెనీ రాకను కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఆనాడు తాను ఐటీకి రాచబాట వేయడం వల్లే అమెజాన్ కంపెనీ హైదరాబాద్కి వచ్చిందన్నారు. వాస్తవానికి చంద్రబాబు 5 ఏళ్లు పాలించినా ఏపీకి చెప్పుకోదగ్గ కంపెనీలేవీ రాలేదనేది వైసీపీ నేతల వాదన. అలాంటిది ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా తాను చేసిన పనులకు ఇంకా హైదరాబాద్కి కంపెనీలు క్యూ కడుతున్నాయని చంద్రబాబు చెప్పుకోవడం ఏంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే దాని వెనుక అసలు కారణం మరొకటి ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అయితే ఇలాంటి మాటల వల్ల ఓట్లు రాలతాయని, బల్దియాపూర్లో చంద్రబాబు టీం గెలుస్తుందని చెప్పలేం కానీ హైదరాబాద్పై అగ్గి రాజేస్తే టీడీపీ చర్చలోకి వస్తుందనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్. తిట్టినా తిట్టించుకున్నా ఏదో రకంగా లైమ్ లైట్లో ఉంటే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల టైంకి టీడీపీ అంటూ ఒకటి తెలంగాణలో ఇంకా లైమ్ లైట్లోనే ఉందని, సైకిల్ గుర్తుపై కూడా పోటీ చేసే నాయకులు ఇంకా ఉన్నారనే విషయం ఓటర్లకు తెలిసి వస్తుంది. తెలంగాణలో టీడీపీని అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన అవసరం లేదు. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఏకంగా 15 అసెంబ్లీ సీట్లు టీడీపీకి వచ్చాయి. 2018లో కూడా 2 సీట్లలో పసుపు జెండా రెపరెపలాడింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో అంటే హైదరాబాద్, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డ తెలుగువారికి టీడీపీ లేదా వైసీపీపై సింపతి ఉండనే ఉంటుంది. అయితే వైసీపీ తెలంగాణకు ఎప్పుడో గుడ్ బై చెప్పేసింది. లీడర్లు కేడర్ ఉన్నా కూడా జగన్ ఎందుకో తెలంగాణ రాజకీయాలని పూర్తిగా పక్కన పెట్టేశారు. కానీ చంద్రబాబు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ రాజకీయాల్లో తన మార్కు చూపించడానికి తహతహలాడుతూ ఉంటారు. గతంలో కూకట్పల్లి అసెంబ్లీ స్థానంలో నందమూరి హరికృష్ణ కుమార్తెను బరిలో దింపిన చంద్రబాబు తెలంగాణలో నందమూరి వంశాంకరాలతో రాజకీయాలు చేయాలనే ఆలోచన కూడా చేశారు. స్వయాన హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు ఆ ఎన్నికలకు దూరంగా ఉండి చంద్రబాబుని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు. అలా తెలంగాణలో చంద్రబాబు ఆడిన నందమూరి ఫ్యామిలీ డ్రామా కూడా రక్తి కట్టలేదు. ఒకవేళ తెలంగాణలో టీడీపీ తరఫున ఎవరైనా గెలిచినా రోజుల వ్యవధిలోనే వారు అధికార పార్టీలోకి వెళ్ళిపోవడం ఖాయం. దీనికి గతంలోనే చాలా ఉదాహరణలున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన వారు కూడా 5 ఏళ్లు అదే పార్టీలో ఉంటారని చెప్పలేం. అయినా కూడా చంద్రబాబు తన ప్రయత్నాలను ఆపలేదు. టీడీపీ నాయకులతో సమావేశాలు, సమీక్షలు జరుపుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్పై చంద్రబాబుకి ఇంకా ఆశ తీరలేదనే మాట మాత్రం వాస్తవం.